మొదటగా స్థూలం అంటే కదిలిస్తే తప్ప కదలనేది అని. ఇప్పుడు మనకి బ్రహ్మరథం నుంచి 72,000 నాడులను అమర్చుట ఎందు అందులో 84 లక్షల మండలాలను లోపల నాడీ మండలాలు అమరికల్లో అంటాం దాన్ని, అంటే నాడు ప్రథమ నాడుల్లో ఈ మండలాలను అమర్చుకుంటురావడం జరుగుతుంది. ఆడికి మీకు ఏం తెలియాలంటే బ్రహ్మరంధ్రము 72,000 నాడులు 84 లక్షల మండలాలు అని తెలియాల. అందులో మొదట స్థూలమే వస్తుంది, దాన్ని స్థూల నాడీ మండలాలు అంటాం. అందులో స్థూల కణాలు ఉంటాయి. మొట్టమొదటిగా జీవము జీవ ప్రామాణికను ప్రవేశపెట్టి ఆ కనకలికిక సారాంశ తీగ అంటే ఆ కణాలు ప్రథమ నాడుల్లోనికి విడుదలైనట్లయితే ఆ కనకలికిక సారాంశ తీగగా విచిత్రమవుతాయి. అలా విచిత్రమైనట్లయితే ఆ తీగ అల్లికలోని వివరణకు తగ్గట్టుగా కదిలించగా కదిలించగా జీవిస్తాయి జీవాలు. అలా జీవించుటయ్యింది మీకు అనుభవం ఏర్పడింది. వాటిని మీరు సత్సంబంధ బాంధవ్యాల అల్లికలతో కూడుకున్న దారులు అంటుంటే మీరు విన్నారు. అట్లాగా కదిలిస్తే తప్ప కదలని ఏక నడక అన్న. అందుకే మీకు మొట్టమొదటి మానవ నడక జన్మ అనేది జీవాలను కదిలించి జీవింపచేపించి అనుభవానికి తెప్పించడం. అందుకే మొదటగా అవి జీవము జీవ ప్రామాణికములే. ఈ స్థూల వివరణ అంటే స్థూల రసద్రావకాల మధ్య తీగలను నిర్మాణం చేయడం. ఇప్పుడు మీరు వెండి తీగ, రాగి తీగ, బంగారు తీగ అని బాహ్యంలో అంటున్నారు కదమ్మా, చెట్లను తీగల చెట్లు అని అంటున్నారు కదా, అవి మొట్టమొదటి స్థూల రసద్రావకాలతో ఉత్పన్నమైనటి. అందుకే మనకు స్థూల రసద్రావకాల పుట్టుకకు కారణమైన ప్రాకృతిక మూలం కాలగర్భంలోనే ఉంటుంది. ఆ ద్రావకాలని ఉత్పన్నం చేస్తుంది, ఉత్పన్నం చేయడమే కాకుండా వాటిని తీగలుగా నిర్మాణం చేసుకుంటూ వస్తుంది. ఆ తీగలే మనకు లోపల ఉన్న కనకలికగా సారాంశిత తీగలు. అందుకే మొదటిగా మనకు వేర్లలోను కాండంలోను కొమ్మల్లోనూ జీవ ప్రామాణికం జీవిస్తాయి కదా, అవి స్థూల రసస్థితి ద్రావకాలే అన్నమాట. అట్లా మనకి స్థూల తొడుగు మీరు చిన్న చీమ అన్నా కూడా అవి స్థూల రసద్రావక గుడ్డు ఆరంభ దశ నుంచి పిండ ప్రదాయ దశ స్థితి వరకు అంటారు కదా, అట్లా స్థూల రసద్రావకాల మధ్య తొడుగులు తయారైనటివే. కాబట్టి ఇవన్నీ కూడా స్థూల రసద్రావకాల మధ్య మొట్టమొదటిగా జీవమును పోసి కదిలించి జీవింపచేయటం. అందుకే ఏమంటామంటే స్థూల వివరణ అంటాం. అందుకే కదిలిస్తే తప్ప, అందుకే మనకి ఇంతటి కాలక్రమం దారులు ఏర్పరచడం. అందుకే కాలం అంటే భూమి పొర, ప్రతి ఒక్కటి భూమిలోనే జీవం పోసుకుంటాయి మొక్కల కారంభం నుంచి. అదేవిధంగా మనం కూడా కాలక్రమ దారుల్లో ఉన్నామంటే మనకి ఒక కాలము అంటే భూమి పొర కదిలితే తప్ప కాలం అనే దారి కదలదు. మనకు వేరు కదిలితే తప్ప కాండం కదలదు అన్నట్టు. అందుకే వాటి కదలన మొట్టమొదటి భూమి పొర కదలాల్సిందే. అందుకే మనకు మొదటిగా కాలం అనే భూమి పొర కదిలితేనే సమయం ముందుకు పోయి దారి కదులుతాయి. అప్పుడు మనము భూదారులలో జీవించినట్టే. అంతే దాన్ని ఏమంటామంటే కాలక్రమ దారులు అంటాం. ఎందుకంటే ఇది భూమండలం అంతే మొత్తం వచ్చేస్తుంది, కానీ మనకి ఇక్కడ ఇంతకాలం అని అంటాం. అంటే భూమి పొర కదులుతూ పోయే విధాన్ని ఇంతకాలం అంటాం అనమాట. అట్లా మిమ్మల్ని మొట్టమొదటిగా స్థూల వివరణ ప్రకారంగా జీవింప చేయటానికి గాన మీకు ఇంతకాలం అనే భూమి పొరను రూపొందించుకుంటూ రావడం జరిగింది. అందుకే మీరు మట్టి బొమ్మలు అని కూడా అంటుంటే మీరు విన్నారు. ఆ మట్టిలోని ఒక బొమ్మలోనే ఈ జీవాలు జీవం పోసుకోవడము, కదలడము, జీవించడము జీవిత కాలక్రమదారులు. అట్లాగే వాటిని కాలక్రమదారులుగా తొలపడంతో ఆ కాలక్రమదారులకు తగ్గట్టుగా మిమ్మల్ని కదిలించి జీవింపచేసే విధానంలో స్థూలము అంటాం. అందుకే ఇది మొట్టమొదటి స్థూలమే వర్తిస్తుంది. ఆ తర్వాతనే మీకు స్థూల వివరణ పరమైన జీవ ప్రమాణం కదిలి ఎప్పుడైతే జీవించబడే అనుభవం వెలువడుతుందో, అలా అనుభవంలో జీవం తనంతర తానుగా స్పందించి ఎప్పుడైతే కదులుతుందో, అప్పుడు కొంచెం స్థూలమే కొంచెం కొంచెంగా సూక్ష్మంగా మారుతూ వస్తుంది. ఆ తర్వాత సూక్ష్మంలోనికి ప్రయాణం చేస్తారు. కాబట్టి మొట్టమొదటి స్థూలమే.